శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కొలువైన స్వేచ్ఛావతి అమ్మవారు శాంతమూర్తిగా పిలిచిన పలికే తల్లిగా పూజలందుకుంటున్నారు ఆర్తితో కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా బాసిల్లుతున్నారు అమ్మవారు సాక్షాత్తు నారాయణి స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం రాజకీయంగానూ ప్రత్యేకతను సంతరించుకుంది రాష్ట వ్యాప్తంగా జరిగే పాదయాత్రలు పార్టీల ప్రచారాలు ఎక్కువ శాతం ఈ ఆలయం నుంచే ప్రారంభం కావడం విశేషం సాధారణంగా గ్రామ దేవత అంటే పెద్ద కళ్ళు చేతిలో ఖడ్గంతో ఉగ్ర స్వరూపిణిగా దర్శనమిస్తారు కాని స్వేచ్ఛావతి అమ్మవారి విగ్రహానికి ఈ లక్షణాలేవీ కనిపించవు నారాయణి రూపమే కరుణామూర్తిగా ఇక్కడ పూజలు అందుకుంటుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ ఆలయ ప్రాంగణంలో జంతుబలి నిషేధం వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ బీహార్ ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఇక స్థల పురాణ విషయం తెలుసుకుందాం వేల సంవత్సరాల కిందట ఈ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది పదుల సంఖ్యలో ఇల్లు ఉన్న చిన్న ఊరు కావడంతో దీనికి పేరు కూడా లేదు ఒకసారి ఊళ్ళో మసూచి వ్యాధి ప్రబలింది దీంతో చాలా మంది మృత్యువాత పడ్డారు ఆ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న ఆలయం ఉన్న ప్రాంతంలో జీవించే రైతు దేవుడి మీద భారం వేసి పొలం సాగు చేసుకునేవాడు ఒక రోజు పొలం దున్నుతుండగా నాగలి భూమిలో ఇరుక్కుపోయింది ఎడ్లు ఎంత రాగినా నాగలి బయటకు రాలేదు అతను చుట్టుపక్కల వారిని పిలిచి వారి సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు దీంతో నాగలిని అలానే వదిలి ఎడ్లను ఇంటికి తోలుకుపోయాడు ఆ రాత్రి గ్రామ పెద్ద కలలో అమ్మవారు కనిపించి నాగలి ఆగిన చోటు తాను ఉన్నానని తన పేరు స్వేచ్ఛావతి అని చెప్పి అంతర్ధానమైందట ఇక మన్నాడు గ్రామ పెద్ద ఊళ్ళో వాళ్లతో కలిసి నాగలి ఉన్న చోటుకు వచ్చాడు అమ్మవారిని ప్రార్థించి భూమిలో తవ్వి చూడగా అమ్మవారు చెప్పిన ఆనవారితో రాయి కనిపించింది దానికి అభిషేకాలు చేసి పందిరి కింద పెట్టి పూజలు ప్రారంభించారు స్వేచ్ఛావతి అమ్మవారి పేరు మీదుగానే గ్రామానికి స్వేచ్ఛాపురం అని పేరు పెట్టారు కాలక్రమంలో ఈ ఊరు ఇచ్ఛాపురంగా మారినట్లు స్థానికుల నమ్మకం ఇక ఈ ఆలయంలో కొలువు తిరిగిన స్వేచ్ఛావతి అమ్మవారికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అమ్మవారి అభిషేకంతో ప్రారంభమవుతాయి అదే రోజు రాత్రి ఒక ఎర్రటి పూల గుత్తిని అమ్మవారి విగ్రహం మీద పెడతారు పన్నెండు మంది వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తుండగా అమ్మవారి తల మీద అలంకరించిన పూల నుంచి ఒక పుష్పం జారి పడుతుంది అదే అమ్మవారి అనుమతిగా భావిస్తారు ఆ పుష్పాన్ని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని స్థానిక గిలాయి వంశీకుల ఇంటి నుంచి తెచ్చిన జంగిడంలో పెట్టి గ్రామానికి తీసుకువస్తారు అక్కడి నుంచే గ్రామంలో అన్ని వీధుల్లో నెల రోజుల పాటు వీటిని ఊరేగిస్తారు అనంతరం అమ్మవారి ఘటాన్ని ఆలయానికి చేర్చడంతో సంబరాలు ముగుస్తాయి మంగళవారాన్ని స్వేచ్ఛాదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు అందుకే మంగళవారం నాడు ఈ ఆలయంలో ప్రత్యేక పారాయణాలు చేస్తారు వీటితో పాటు ప్రతి మాస సంక్రమణం రోజున అభిషేకాలు సింధూర అర్చన శాంతి హోమాలు జరుగుతాయి దసరా నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు నవదుర్గల పేరిట రోజుకో రూపాన్ని అలంకరించి ఆ పేరుతోనే పూజాధికారులు చేస్తారు శ్రీశైలం బ్రహ్మరాంబికా దేవికి శ్రీకాకుళంలో కొలువైన స్వేచ్ఛావతి అమ్మవారికి ఒకే రీతిన అలంకరణలు పూజలు జరగడం విశేషం సో చూశారు కదా స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ విశేషాలను ఇక ఇంతటి మహిమాన్విత అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని మీరు కూడా అమ్మవారి కృపుకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాం